అధికారం ఉంద కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరిస్తాను మీకు మీ అందరికీ తెలిసింది కూడా గడాఫీ లిబియా గడాఫీ నేను నెల్లూరు చదువుకున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు నేను లిబియాకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాల కోసం డాక్టర్లు చదివి చాలా అద్భుతమైన జీవితం మాకని అలాంటి గడాఫీ తన అధికారం కోసం చాలా మందిని చంపి చంపి అటు ఇటు చేసి వచ్చితే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పాతి సంవత్సరాల తర్వాత ఆ చేసిన తప్పులన్నీ వెంటపడి వెంటపడి నడి రోడ్డులో మారుమూల చిన్న కుర్రాళ్ళకు కొట్టి చంపేశారు గడాఫిని ఇది మనందరం ఆలోచించాలి ఎందుకు చెప్తున్నానంటే అధికారం ఉంద కదా అని చెప్పి దాన్ని ఎడాపెడా విచక్షణారహితంగా మడుగు వాట్ల వాడేస్తే అది ఎటు తీస్తో తెలియదు అది ఎవరికైనా అది అందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి చాలా కాలం క్రితం నాకు రాజకీయాలు నిజంగా ఇంట్రెస్ట్ లేదు నాకు రాజకీయాలు నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు సినిమాలోకి రావాలని లేదు యాక్టర్ అవ్వాలని కూడా అనుకోవాలి మహాయితే ఒక పుస్తకాల షాపు లేదంటే ఒక మొక్కలమ్మే అమ్మే షాపో లేదంటే చిరంజీవి గారికి బాడీ గార్డు ఇంతకు మించి పెద్ద నాకు బదులు అలాంటిది మన కర్మ సరిగ్గా లేక యాక్టివ్ను పాలిటిక్స్లోకి వచ్చు కానీ నేను నా దేశం కోసం పనిచేయాలనుకున్నా నా దేశం కోసం పనిచేయాలన్న తలంపు నన్ను ఒక నటుని చేసింది దాన్ని ఇలా తీసుకుంటే నేను దానికి లొంగిపోయి పనిచేస్తున్నాను నాకు ఇష్టంతో పనిచేయాల బాధ్యతతో పనిచేస్తున్నాను అలాంటిది నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా తేజ్ గురించో వీటికి సినిమాలు సినిమా పరిశ్రమ గురించి చెప్తున్నాను మా కష్టాలు చెప్తున్నాను చాలామంది సినిమా ఇండస్ట్రీ ఏముంది మీరు డ్యాన్సులు చేసేవాళ్ళు తైదక్కులు ఆడేవాళ్ళు అంటే సినిమా ఇండస్ట్రీ కష్టం తెలుసా మీకు ఈ ప్రశ్న మీకు చెప్పట్లేదు ఇలాంటి చచ్చు ప్రశ్నలు వేసే సన్యాసులకి చెప్తున్నాను ఈ మాట ఒక త్రివిక్రమ్ శ్రీనివాసు ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకొని యూనివర్సిటీ ఫస్ట్ వచ్చి సినిమాలోకి వచ్చి అలాగే సినిమా ఇండస్ట్రీకి కులాలు మతాలు ఉండవు ఇక్కడున్న హరీష్ శంకర్ కరీంనగర్ వాస్తవ్యుడు బిహెచ్ఎల్లో పెరిగిన కుర్రాడు నా వకీల్ సాబ్ తీసిన వేణు వేణు శ్రీరామ్ ఒక ఎంబీసీకి చెందిన వాళ్ళ నాన్నగారు ఒక టైలరింగ్ వృత్తి చేసే అలాంటి ఎంబీసీలకు చెందిన కొన్నాడు ఉస్మానియా విద్యార్థి వరంగల్ అనుకుంటా ఇట్లా ఒక్కళ్ళు కాదు ఇద్దరుగా గత పని చేసే చేయపోతే సురేందర్ రెడ్డి ఈ స్వయం వరంగల్ చదువుకున్నవాళ్ళు దేవకట్ట గారు రిపబ్లికన్ సినిమా రాయాలంటే ఎంత జ్ఞానం లేకపోతే సినిమాలు తీయలేరు ఒక సినిమా తీయటం అంటే ఎంత కష్టమో సక్సెస్ఫుల్గా ఉన్నట్టు ఒక దిల్ రాజు గారిని అడగండి ఎంత కష్టమో అలాగే చిత్ర పరిశ్రమ అంతా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక భారతదేశం అంతా ఇమిడి ఉంటుంది ఒక చిత్ర పరిశ్రమలో ఇక్కడ ప్రాంతీయతత్వానికి కులతత్వానికి స్థానం లేదు ఇక్కడ రకరకాల పార్టీల సానుభూతి పనులు ఉండొచ్చు అది వేరే విషయం అది బయట విషయం చిత్ర పరిశ్రమకు వచ్చేటప్పటికి ఏదైతే మీకు అన్నం పెడుతుందో దానికి ఫస్ట్ గౌరవం అండి ఎవరైనా సరే పార్టీలో మీకు మీ కృతజ్ఞతలు తర్వాత బయటికి వెళ్ళి చేసుకోండి మీరు ఓట్లు వేసుకుంటారా పవన్ కళ్యాణ్ తిడతారా బయటికి వెళ్ళి ఇబ్బంది తిట్టారు నాకు ఇబ్బంది లేదు కానీ చిత్ర పరిశ్రమ జోలికి వస్తే మటుకు అందరం ఏకం అవ్వాలి చాలా అవసరమే ఒక బాహుబలి సినిమా తీస్తే నాకు అసూయి రాదు మనోడు గెలిచాడు అనుకుంటాం ఒక రాజమౌళి ఒక అద్భుతమైన బాహుబలి తీస్తే అది మా అందరికీ గర్వకారణం ఒక ఒక కలగని ఒక చిన్న వయసులో కథలు రాసుకొని నలిగి కింద తిరిగి బిరిగి ఒక చిన్న పేద కుటుంబం నుంచి వచ్చినవాడు నలిగి నేర్చుకొని తన హీరోజు సక్సెస్ అయితే చాలా గర్వంగా ఉంటుంది అది అందరికీ గర్వంగా ఉండదు అందులో నేను హీరో కాకపోవచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు సర్వే జనో సుఖినో భవంతి దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ రిపబ్లిక్ అంటే చదివేది రామాయణం కూల్చేది దేవాలయాలు అంట వైసీపీ నాయకులు మేము భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి అన్ని దాన్ని విరుద్ధంగా పనులు చేస్తారు కూల్చేస్తూ ఉంటారు ఉదాహరణకి కులతత్వం విపరీతంగా పెరిగిపోయింది నాకు నిజంగా కులం గురించి మాట్లాడటం కానీ చాలా చిరాకు నాకు ఎందుకంటే నేను ఏ కులంలో పుట్టాలి ఎలా పుట్టాలి అనేది మీకు నాకు ఎవరికి అది మనం కోరుకుంటే వచ్చింది కాదు ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఫ్రీకి యాక్సిడెంట్ అది ఏ కులంలో పుట్టాలి ఎక్కడ పుట్టాలి ఏ దేశంలో పుట్టాలి మన ఎవరికి చాయిస్ లేదు కానీ మనం ఎలా ఉండాలి అది మన చాయిస్ కేవలం నా కులంకే పని చేయాలా నాకే పని చేసుకోవాలా నా కుటుంబానికేనా కాదు అందరికీయా అది మన చాయిస్ అది నేను ఎప్పుడు కులం చూసి స్నేహాన్ని చేయాల కులం చూసి నేను నేను బంధాలు పెంచుకోవాలా వ్యక్తిత్వాన్ని చూసి బంధాలు పెంచుకున్నా ఒక ముగిలయ్య దళిత కులాల చెందిన మొగిలి ప్రొఫెసర్ సుధాకర్ ని గౌరవించే ప్రొఫెసర్ సుధాకర్ దళిత మాల కుటుంబాలకు చెందిన వ్యక్తి ఆయన ఇష్టపడే మాస్టర్జీ మాదిగ కులాలకు చెందిన వ్యక్తి నాతో వకీల్ సాబ్ తీసినవాడు మా వేణు శ్రీ వేణు వేణు ఒక దర్జీ కులాల నుంచి వచ్చినవాడు రోజున భీమ్లా నాయక్ తీస్తున్న సాగర్ ఒక రెడ్డి కులానికి చెందిన వ్యక్తి అలాగే నేను ఇష్టపడే ఉర్దూ నేర్చుకోవడానికి నిర్మించిన ఖాన్ గారిని నాకు ఇష్టమైన వ్యక్తి అర్హంఖాన్ నేను పాలిటిక్స్లోకి ఆహ్వానించాను ఎందుకంటే నాకు మైనారిటీ తాలూకు ముస్లింల తాలూకు మనోభావాలు మీరు చెప్పండి నాకు ఎలా ఉంటాయో నాకు తెలుసు తీసుకొచ్చాం అంటే ఇలా మేము ఆలోచిస్తాం తప్ప మా వాడే ఉండాలి మా కులమే ఉండాలి అని ఆలోచించే వ్యక్తి కాదు అందరూ బాగుండాలని కోరుకునేవాడు కానీ దురదృష్టవశాత కొంతమంది కేవలం కులాలకే పరిమితం అయిపోతే రిపబ్లిక్ స్పిరిట్ పోద్ది ఆ కాంటెక్స్లో చెప్తాను కులాల గురించి